గుడ్ ఈవినింగ్ అండి, నేను అరుణ. వేసవికాలం కోసం నేను వేసిన మొక్కలు ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మనం సమ్మర్ సీజన్లో ఏ ఏ వెరైటీస్ వేసుకోవచ్చు, ఏ టైంలో వేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు నేను వివరంగా చెప్తాను. అలాగే నేను వేసిన మొక్కలు కూడా మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ సమ్మర్ సీడ్స్ అన్నమాట. సమ్మర్లో వేసుకునే సీడ్స్ అని ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ మనం వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వేసాను, ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ వేసాను మీకు. అవి జర్మినేషన్ అయ్యాయి, ఇప్పుడు అవి కూడా చూపిస్తాను. సమ్మర్లో మనం మిర్చి వేసుకోవచ్చు అండి. మిర్చిలో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు వేసుకోవచ్చు. వేసవిలో మిర్చి బాగా వస్తుంది. నేను జనవరిలో పెట్టిన ప్లాంట్స్ అండి ఇవి. చూడండి ఎంత అంటే, ఇప్పుడంతా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందనమాట. పూత చిన్న చిన్న కాయలు వస్తున్నాయి, చాలా హెల్దీగా ఉన్నాయి. పెస్ట్ అయితే ఇంతవరకు అటాక్ అవ్వలేదు, నేను అసలు ఏమీ స్ప్రే చేయలేదు. సాయిల్ అయితే ఇక్కడ ఫార్ములా సాయిలే. మీకు నెక్స్ట్ వీడియోలో నేను బ్యాగు అంటే ఇవి నేను 300 బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. మొత్తం ఈ వైట్ బ్యాగులు 300 తీసుకున్నాను, బ్లాక్ టబ్స్ 50 తీసుకున్నాను, 350. ఫార్ములోని అంటే ల్యాండ్లో పెట్టొచ్చు, కానీ టెర్రస్ కాన్సెప్ట్ కూడా. గ్రో బ్యాగు ఏ సైజు బ్యాగ్ తీసుకున్నాం, అందులో ఎన్ని మొక్కలు పెట్టాం, సాయిల్ మిక్సింగ్ ఇదంతా మీకు టెర్రస్ కాన్సెప్ట్లోనే ఇక్కడ నేను చూపిస్తాను. ఇవి యువా గ్రీన్ అండి, 24x24 బ్యాగ్స్లో ఒక లైన్ అంతా చిల్లీ. ఇవి 10 పెట్టానన్నమాట, కొంచెం ఎక్కువే పెట్టాను ఇక్కడ ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే క్యాప్సికమ్ ఇవి కూడా 10 పెట్టాను. కాకపోతే ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి మనం క్యాప్సికమ్ అయితే ఇప్పుడు ఇంకా పెట్టుకోకూడదు. నేను ఇవి జనవరిలో పెట్టినవి అంటే, ఒకవేళ క్యాప్సికమ్ పెట్టినా సరే షేడ్లో పెట్టుకోవాలి, పార్షియల్ షేడ్లో పెట్టుకోవాలి, డైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోకూడదు. కొంచెం షేడ్ ఉంటేనే అవి హెల్దీగా వస్తాయి. అలాగే బజ్జీ మిర్చి కూడా, క్యాప్సికమ్ ఈ చివరివి ఇవి బజ్జీ మిర్చి 10x10 పెట్టాను. అలాగే టమాటోస్ పెట్టొచ్చు, హైబ్రిడ్ టమాటోస్ పెట్టుకోవచ్చు సమ్మర్లో, ఎందుకంటే దేశీ వాళ్ళకి టమాటోస్కి సీజన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఉన్నంత వరకు కాస్తాయి, కానీ ఇప్పుడు మనం విత్తనాలు వేయడానికైతే అవి మంచి బ్లూమింగ్ వచ్చే టైంకి సమ్మరు బాగా వేడిగా ఉంటుంది, పూత రాలిపోతుంది అన్నమాట. అందుకని హైబ్రిడ్ వెరైటీస్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఇవి జనవరి ఫస్ట్ వీక్లోని డిసెంబర్ ఎండింగ్లోనో పెట్టినవండి ఇవి, డిసెంబర్ ఎండింగ్ అనుకుంటా. 2 మంత్స్ అయింది కాబట్టి అంతా ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చేస్తుంది, ఇంకొక 1 మంత్లో కాయలు వస్తాయి. ఇవి అన్నీ అంటే ఎక్సోటిక్ అన్నమాట, రకరకాలు ఉన్నాయి ఇందులో, ఒక 40-30 రకాలు ఉంటాయి. నేను అంటే ఎన్ని వెరైటీస్ పెట్టానని కూడా నాకు అంత ఐడియా లేదు. ఇవి వచ్చిన తర్వాత చూసి ఇంకా రానివి ఏమైనా ఉంటే మళ్ళీ నేను పెడతాను, వెయిట్ చేస్తున్నాను అన్నమాట. కాయలు వస్తే అది కలర్స్ తెలుస్తాయి అన్నమాట. ఇందులో క్రీపర్ వెరైటీ ఉన్నాయి, రెగ్యులర్ వెరైటీ ఉన్నాయి, మామూలుగా బుష్ టైప్ ఉన్నాయి, చెర్రీస్ ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి. ఇవన్నీ రావాలి, కాయలు వచ్చాక చూసి ఇంకా ఏమైనా మిస్ అయితే నా దగ్గర ఉన్న వెరైటీస్ మళ్ళీ వాటిని పెడతానమాట. బెంగళూరులో కొంచెం ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి. టమాటోస్ నేను మళ్ళీ మార్చిలో కూడా విత్తనాలు వేయడానికి పర్వాలేదు, అంటే వింటర్ సీజన్లో వచ్చినంత హార్వెస్ట్ రాదు కానీ పర్వాలేదు. ఒక బంచ్కి 5 పూలు వచ్చాయి అనుకోండి, ఒక 2-3 అన్న ఉంటాయి, ఒక 2-3 రాలిపోయినా ఒక 2-3 ఉంటాయి. అంటే వెరైటీలు విత్తనం మిస్ అవ్వకూడదని, సీడ్స్ మళ్ళీ ఓల్డ్ అయిపోతే జర్మినేషన్ పోతుంది కదా. సో మనకి ఏదైనా విత్తనం నచ్చింది, ఇది రాలేదు అనుకుంటే ఆ సీడ్ని మళ్ళీ పెట్టుకుంటే రైనీ సీజన్కి అవి ఫ్రూట్స్ వచ్చాక మళ్ళీ విత్తనాలు మనం దాన్ని సేవ్ చేయొచ్చు అన్నమాట. సో ఇవంతా టమాటో పెట్టాను, వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఒక 50 బ్యాగులు టమాటోస్ పెట్టాను. చూడండి అంతా ఫ్లేవరు, ఇంకా కాయ రాలేదు. ప్లాంట్స్ అయితే అన్నీ హెల్దీగా ఉన్నాయండి, అసలు ఎటువంటి స్ప్రేలు నేను చేయట్లేదు, సాయిల్ మిక్సింగే ఓన్లీ. సాయిల్ చాలా మంచి మట్టి కాబట్టి, ఎరువుతో ఉంది కాబట్టి బాగా వచ్చాయి. అలాగే ఇవి కాలీఫ్లవరు, కాలీఫ్లవర్ కూడా నేను డిసెంబరు ఎండింగ్లోను పెట్టాను ఇవి. సో ఇప్పుడు మార్చి వరకు పర్వాలేదు ఫ్లవర్స్ వస్తాయి వీటికి, కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ పెట్టుకోకూడదు అన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు విత్తనం వేసి అది జర్మినేషన్ అయ్యి పెట్టాలంటే టైం పడుతుంది,
మిడ్ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి కాలీఫ్లవర్ అయితే ఇంక ఇప్పుడు పెట్టుకోకూడదు. ఇవి నేను ఇంతకు ముందు పెట్టినవి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, కాలీఫ్లవర్ ఉన్నాయి, అలాగే క్యాబేజీ కూడా ఉన్నాయి. క్యాబేజీ అంటే మనకి రెగ్యులర్గా దొరికేది కాదు, బ్రెసిల్ స్ప్రౌట్స్ అని. ఇక్కడ ఆవు ఒకటి వచ్చి కొన్ని ఆకులు తినేస్తుందండి, వాచ్మెన్ వదిలేసినట్టున్నాడు, చూసుకోలేదు. ఇవి క్యాబేజీ అండి. క్యాబేజీ అంటే పైకి పొడిగల్లే చెట్టులా వస్తుంది, ప్రతి ఆకు దగ్గర చిన్న చిన్న బేబీ పొటాటోస్ లాగా వస్తాయి. ఇక్కడ కూడా కొన్ని రకాల టమాటోస్ ఉన్నాయి. వీటికి ఇంకా తాళ్ళు వేసి కట్టాలి. అటువైపు అంతా కట్టాను, ఇటువైపు ఇంకా కిందని కొమ్మలు పడిపోతున్నాయి. ఇక్కడ కూడా అంత ఫ్లవరింగ్ ఉంది. ఇక్కడ కొన్ని మిరప చెట్లు ఉన్నాయి. మిరప చెట్లు 1 మంత్ ఏజ్ అండి, చాలా హెల్తీగా వస్తున్నాయి, పెస్ట్ లేకుండా. అలాగే బ్రింజాలు కూడా వేసుకోవచ్చు ఈ సమ్మర్లో. వంకాయలు ఎన్ని రకాలు ఉన్నా సరే మనం ట్రై చేయవచ్చు, వంకాయలు వస్తాయి ఈ సీజన్లో వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంత వంగనారు వేసాను. అలాగే ఇవి సమ్మర్ బీర, వేసవి బీర అని ఉంటుంది కదా, చిత్రాడ బీర లేదంటే వేసవి బీర అని దొరుకుతుంది, అవి వేసుకోవచ్చు, వస్తాయి. అలాగే బీన్స్, బీన్స్ కూడా వస్తాయి. కొంచెం పార్షియల్ షేడ్లో పెట్టుకోవాలి, మరీ డైరెక్ట్ సన్లైట్లో కాకుండా పెట్టుకోవచ్చు. కాకర వేసాను, కాకరకాయలు కూడా సమ్మర్లో వేసుకోవచ్చు ఇవి. అలాగే ఇది ఆల్ సీజను చిక్కుడు అన్నమాట. కొన్ని ఉన్నాయి కానీ మళ్ళీ కొన్ని డెవలప్ చేస్తే మేకంతా సీడ్స్ వస్తాయి అన్నమాట ఇవి. అందుకని నేను ఇట్లా నారు వేశాను. ఈ నారుని నేను వీటిని కూడా రీప్లాంట్ చేస్తాను. మీకు ఎవరికైనా ఎలా రీప్లాంట్ చేస్తారో వీడియో పెట్టమని అడిగితే నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ఇది సొరకాయ అన్నమాట. చిక్కుడులో 2 రకాలు, ఆల్ సీజన్లో 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు పెట్టాను, సొరకాయ పెట్టాను. అలాగే సమ్మర్లో ఇవన్నీ పెట్టుకోవాల్సినవి. బెండ్ కూడా సమ్మర్లో బాగా వస్తుంది. బెండ్ కూడా నారులాగా వేసాను చూడండి, 10 వేసాను ఒక్కొక్క బ్యాగ్లో. కొన్ని 10కి 10 వచ్చాయి, కొన్ని చోట్ల ఒక 7-8 వచ్చాయి, కొన్ని బ్యాగుల్లో 2-3 చెప్పలేము. సీడ్స్ సాయిల్ అంతా ఒకటే కానీ సీడ్స్లో కూడా కొంచెం ఇంకా జర్మినేషన్ అవుతాయి, టైం ఉంది. కొన్ని కొంచెం ఫాస్ట్గా అవుతాయి, కొన్ని కొంచెం స్లోగా వస్తాయి, ఇందులో కూడా రావచ్చు. బెండకాయలు వేసవిలో బాగా వస్తాయండి, వేసవి పంట అని చెప్పొచ్చు బెండ. అలాగే గోరుచిక్కుడు కూడా ఈ సమ్మర్లో వేసుకోవచ్చు, అది కూడా వేశాను నేను. బెండ, గోరుచిక్కుడు, వంకాయలు, మిరపకాయలు ఇలాంటివన్నీ తీగజాతి ఇంచుమించు అన్నీ వస్తాయి, తీగజాతి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక లైన్ అంతా నేను 10 బ్యాగుల్లో అంటే ఒక 100 సీడ్ వేశానన్నమాట ఒక బ్యాగులో. ఒకటి ఈ బ్యాగ్కి అయితే ఒకటి పెట్టుకుంటే బాగా వస్తుంది, నెక్స్ట్ కొన్ని కిందన వేసేద్దామని వేశాను. కొన్ని జర్మినేషన్ అయ్యాయి, ఇంకొన్ని అవ్వలేదు, అవి కూడా వస్తాయని అనుకుంటున్నాను. మొత్తం ఈ లైన్ అంతా బెండ్ ఉందన్నమాట, ఇప్పుడే జస్ట్ ఇంకా 2-2 ఆకులతో వస్తున్నాయి. కిందనైతే ఎండిపోయిన ఆకులు అండి, ఎంత ఒక లేయర్ లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, కానుగు చెట్లు ఇవన్నీను. సో ఇవన్నీ మళ్ళీ వేయించాలన్నమాట, అది కంపోస్ట్ యూనిట్లో అన్నీ వేయించాలి. చాలా ఆకు ఉంది కిందనే, ఈ లైన్ అంతా బెండ్ ఉంది. తర్వాత ఆకుకూరలు కూడా పెట్టుకోవచ్చు. ఇది పాలకూర, చెట్లు కింద నేను పెట్టాను అందుకే ఇంత హెల్తీగా గ్రీన్గా ఉన్నాయన్నమాట. అన్ని రకాల ఆకుకూరలు సమ్మర్లో వేసుకోవచ్చు కానీ డైరెక్ట్ సన్లైట్లో కాకుండా పెద్ద చెట్ల కింద పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. కొంచెం షేడ్లో ఉన్నప్పుడు పెద్ద చెట్ల కిందనే ఆకుకూరలు డైరెక్ట్గా చెట్ల కింద వాటి కింద వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి గ్రో బ్యాగ్లో వేసినా ఆ చెట్ల కింద పెట్టుకుంటే చాలా హెల్తీగా వస్తాయి. ఇక్కడ 2 రకాల గోంగూర, పాలకూర వేసాను. ఇది స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో అంటే మనకి రెగ్యులర్గా మార్కెట్లో దొరికే రెడ్ కలర్ కాదు, ఆరెంజ్ కలర్ అన్నమాట. కట్ చేస్తే లోపల ఆరెంజ్ కలర్గా ఉంటుంది కదా, అది అమెరికా నుంచి ఒక ఫ్రెండ్ వచ్చినప్పుడు ఒక పొటాటో తీసుకొచ్చి ఇచ్చారు. ఇది నేను 4 పీసులు కట్ చేసి పెట్టాను, 4 కూడా మొక్కలు వచ్చాయి. మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి, కటింగ్ చూడండి, ఇది పీస్ అన్నమాట. ఇట్లా కట్ చేసి పెట్టొచ్చండి, పొటాటోస్కి కట్ చేసి పెట్టినా సరే వస్తాయి, వాటర్లో పెట్టినా వస్తాయి. నేను అది కూడా మీకు చూపిస్తాను ఇంకొక వీడియోలో. ఇది రెగ్యులర్ పొటాటో కంటే, స్వీట్ పొటాటో కంటే చాలా మంచిదండి. ఇందులో రిచ్ బీటా కెరోటిన్ ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రిచ్ ఏ విటమిన్ కూడా ఉంటుంది, చాలా మంచిదన్నమాట హెల్త్కి ఈ కలర్ పొటాటో.
ఇది రేర్ వెరైటీ అనమాట. ఉంది ఇక్కడ మనకి, ఇక్కడ కూడా దొరుకుతుంది, అక్కడక్కడ ఎవరి దగ్గరైనా ఉండొచ్చేమో, కాకపోతే కొంచెం రేర్ వెరైటీనే. అందరిది అంటే మార్కెట్లో మనకి అంత తొందరగా దొరికే రకం కాదనమాట. నేను రెండు బ్లాక్ టబ్లో పెడుతున్నాను, రెండు ల్యాండ్లో పెడతాను. కొంచెం ల్యాండ్లో పెట్టేది బాగా డెవలప్ అవుతే నెక్స్ట్ టైంకి సీడ్స్ బాగా ఎక్కువ దుంపలు వచ్చాయనుకోండి, ఇంకా దాన్ని ఎక్కువ మనం డెవలప్ చేసుకోవచ్చు. అందుకని కొన్ని అంటే మనకి టబ్లో అయితే ఎలా వస్తాయి, కింద అయితే ఎలా వస్తాయి శాంపుల్కి అనమాట. ఇందులో ఇక్కడ ఒక రెండు, అక్కడ ఒక రెండు పెడుతున్నాను. ఏ మొక్కనైనా సరే జాగ్రత్తగా రీప్లాంట్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. మీకు ఎవరికైనా ఎలా రీప్లాంట్ చేస్తారో చూడాలి అని అనుకుంటే వీడియో చేయమంటే నేను చేసి నెక్స్ట్ టైం పెడతాను. ఇవి ఇందులో ఇంకా రెండు ఉన్నాయన్నమాట, మొత్తం నాలుగు పీసులు పెట్టాను, రెండు ఇంకా ఉన్నాయి. సో రీప్లాంట్ చేసిన తర్వాత వాటర్ ఏ మొక్కకైనా సరే వేసుకోవాలి. చూసారు కదా ఈ వీడియో, ప్లాంట్స్ సమ్మర్లో ఎన్ని రకాల మనం మొక్కలు పెట్టుకోవచ్చు. ఇంకా వీటితో పాటు ఏమైనా కీరా లాంటివి పెట్టుకోవచ్చు, ఇంకా వాష్ వెరైటీస్ ఏవైనా సరే సమ్మర్లో పెట్టుకోవచ్చు. అలాగే వాటర్ మిలాను ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ.